మీరు చేసేది అన్యాయం అని వాళ్ళు, కానీ ఆ బట్టలు వేసుకున్నారు కాబట్టి, ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి, మీరు సీనియర్ కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. లేకపోతే ఏ పోలీస్ యాక్సెప్ట్ సార్? ఐ హావ్ ఎ కాంట్రరీ వ్యూ బట్ ఐ నాట్ కాంట్రరీ. మీకుంటుందండి, మీకుండొచ్చు, కానీ మీ వ్యూ నా వ్యూ కదా కావాల్సింది, పబ్లిక్ వ్యూ. బట్ యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ వి ఆర్ సపోజ్ టు క్యారీ అవుట్ అవర్ డ్యూటీస్. వి హావ్ బీన్ సర్వ్డ్ విత్ ఎన్ అరెస్ట్ వారెంట్ సో వి విల్ రిక్వెస్ట్ యు విత్ ప్రాపర్ ప్రొసీజర్ సార్. ప్రొసీజర్ కి గమ్మని నేను అడుగుతున్నా సార్. మేము అడుగుతున్నది ఏంటి ఫాలో మినిమం ప్రొసీజర్ మీరు ఫలానా తప్పు చేశారని చెప్పకోకుండా నోటీస్ వచ్చింది. అది ఏముంది దాంట్లో పేరు లేదు నోటీసులో? ఏముంది మీరు ఎస్టాబ్లిష్ అయింది ప్రైమ్ ఆఫీస్ ఏముంది? ఏముంది సెక్షన్ ఉంటాయి? అదే ఇమ్మంటున్నాం కదా, మీరు లేకుండా చేయలేదని కూడా అనడం లేదు. ప్రొసీజర్ ఫాలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తనతో పాటు వెంట పెట్టుకుని తిరగడు సార్. మినిమం ప్రొసీజర్ ఇన్ ద పోలీస్ స్టేషన్ ఇట్ విల్ బి హ్యాండెడ్ ఓవర్ యాజ్ సూన్ యాజ్ వి రీచ్ ద కన్సర్న్ పోలీస్ స్టేషన్. అది ఇవ్వండి, ఇచ్చిన తర్వాత డెఫినెట్గా మేము ఫైల్ చేశారు సార్. ఏసీబీ కోర్స్ ఏసీబీ మా ఆర్గ్యుమెంట్ వేర్ వెరీ క్లియర్ అన్ దాట్. చట్టంలో మీరు ఎట్లయితే చాలా నిష్ఠాతలో ఆ చట్టాన్ని అమలు చేసిన వ్యక్తిని కూడా నేను అందుకే అడుగుతాను సార్. ఆ చట్టాన్ని అమలు చేసిన వ్యక్తిగా నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు కాబట్టి చెప్పమని మిమ్మల్ని నన్ను హైలైట్ ఎన్లైటన్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు నాకంటే నిష్ఠాతులు కదా, మీరే చెప్పారు కదా నాకంటే.